ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ఎక్కువగా వచ్చే తగాదాలు సివిల్ కేసులకు సంబంధించిన తగాదాలు ఏమైనా ఉన్నాయంటే భూ తగాదాలకు సంబంధించే ఎక్కువ వివాదాలు ఉంటాయి కుటుంబాల్లో కానివ్వండి అన్నదమ్ముల మధ్య కానివ్వండి ఏదైనా భూ తగాద అనేది వస్తే అది చాలా వరకు చాలా దూరం తీసుకెళ్తుంది అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మీద చాలామంది నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది ఈ నిర్ణయం అనేది కూడా చాలామంది చెప్తున్నమాట భూ సర్వేకి సంబంధించి అయితే ఏంటి ఆ నిర్ణయం అంటే ఇక నుంచి ఈ భూరక్ష అనే ఒక కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది పూర్తిగా డ్రోన్ల సహాయంతో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతి సెంటీమీటర్ భూమిని కూడా పక్కాగా కొలిచి భూమి స్థలానికి సంబంధించిన హక్కుదారులకు క్యూఆర్ కోడ్లు కూడా కేటాయించబోతున్నారు అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం ఆ భూమి డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి ఏంటనేది విజువల్తో సహా వచ్చేస్తుందనమాట అంత అద్భుతమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలం పొలం ఇలాగ ప్రతి స్థిరాస్తికి సంబంధించిన కొలతలు సర్వే చేసి రికార్డుల్లో నమోదు చేస్తారు అయితే ఫస్ట్ మాత్రం ఒక టెంపరీ టైటిల్ ఇస్తారు అంటే తాత్కాలికంగా అది కూడా ఎన్నాళ్ళు అంటే రెండేళ్ల పాటు రెండేళ్ల పాటు ఒక టెంపరీ టైటిల్ ఇచ్చి గ్రామ సచివాలయంలో పెడతారు ఒకవేళ ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే ఆ భూమికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళకి పర్మనెంట్ టైటిల్ ఇస్తారు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటే భూములు స్థలాలు రీసర్వే తర్వాత అన్ని రకాల రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేవలు కూడా ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి అంటే ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి ఇంకా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్స్ కూడా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతాయన్నమాట దేశ చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో భూ సర్వే జరిగిన దాఖలాలు అయితే లేవు అంటున్నారు చాలామంది సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ కూడా ఈ సర్వే అంటూ కితాబ్ ఇవ్వడం ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఒక సాక్ష్యంగా నిలిచింది అంటే దాదాపు ఏళ్ల తరబడి తరాల తరబడి పరిష్కారం కానీ భూతకాదాలకు ఇప్పుడు ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ సర్వే ఒక చెక్ పెట్టబోతోంది అనేది కూడా రాష్ట్రంలో మొత్తం ఐదు వేల రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన తొలి విడత రీసర్వే ప్రారంభించబోతున్నారు వచ్చే ఏడాది జూలై నాటికి మొత్తం పూర్తి చేయబోతున్నారు రెండవ దశ కింద ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిని మొత్తం ఆరు వేల ఐదు వందల రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాటికి దాన్ని పూర్తి చేస్తారు అలాగే జూలై రెండు వేల ఇరవై రెండున మూడో విడత సర్వే కార్యక్రమం మొదలవుతుందన్నమాట అప్పుడు అది కూడా పూర్తయిపోతుంది ఎందుకంటే వందేళ్ల క్రితం జరిగిందంట ఇటువంటి సర్వే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు వందేళ్ల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో చాలా వివాదాలు అయితే మీదకి వస్తాయి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నిటి పరిష్కారం కోసం ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క మండలంలో ఒక ట్రిబ్యునల్ మొబైల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వందల అరవై మొబైల్ మెజిస్ట్రేట్ ట్రిబ్యునల్ను అక్కడికక్కడే ఆ భూ సమస్యలు పరిష్కరిస్తారు దాన్ని కూడా లేట్ చేయరనమాట ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తూ ఉంటారు ఈ సమగ్ర భూ సర్వే చేసి సరిహద్దురాలు కూడా ఏర్పాటు చేస్తారు భూమి హక్కుదారులకు మంజూరు చేసే కార్డుల్లో ఈ క్యూఆర్ కోడ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా భూమి స్థలానికి సంబంధించిన హార్డ్ కాపీ కూడా ఇవ్వబోతున్నారు రికార్డులన్నింటినీ మొత్తం డిజిటలైజ్ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో స్థిరాస్తుల మ్యాప్లు అలాగే డిజిటల్ రికార్డులు అన్ని అందుబాటులో ఉంచుతారు ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించడానికి మొత్తం పద్నాలుగు వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం గతంలో నియమించింది గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్మి నియమితులైన వీళ్ళందరికీ కూడా అత్యాధునిక సర్వే మీద ఆల్రెడీ ఈ శిక్షణ కూడా ఇస్తున్నారు అంటే ఆ భూములకు సంబంధించిన రికార్డుని ఎలా డిజిటలైజ్ చేయాలి వాళ్ళకి క్యూఆర్ కోడ్ ఎలా కేటాయించాలి ముందు టెంపరీ టైట్లు ఎలా ఇవ్వాలి తర్వాత పర్మనెంట్ టైట్లు ఎలా ఇవ్వాలి అనే దాని మొత్తం మీద తొమ్మిది వేల నాలుగు వందల మందికి ఇప్పుడు శిక్షణ పూర్తయిందంటే మిగిలిన వారికి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు నాటికి శిక్షణ పూర్తి కాబోతుంది నిజంగా ఇది ఆ అద్భుతమైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి